అందరికీ నమస్కారం. అయితే ఈ ఒక వీడియో మీకు చాలా యూజ్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వీడియో కంప్లీట్ గా చూడండి. మీకంటూ ఒక ఐడియా అవర్నెస్ అనేది వస్తుంది. అంతేకాదు ఇప్పటి వరకు మన ఛానల్ అనేది ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి మరికొన్ని వీడియోస్ నేను అప్లోడ్ చేసేటప్పుడు మీకు మొదటగా నోటిఫికేషన్ అనేది వస్తుంది. అంతేకాదు మన ఛానల్ అంటే ఈ యొక్క వీడియో మీకు మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, నేను చెప్పేది ఏంటి అంటే అసలు ఈ వీడియోలో ఏముంది, ఇది యూజ్ అవుతుందా అవదా ఏంటనేది జాగ్రత్తగా చూద్దాం. అయితే ఇవి టోటల్గా నేను ఒక 10 మోడల్స్ అనేవి చెప్తాను. అయితే పార్ట్ 1లో 5 మోడల్స్, అదేవిధంగా పార్ట్ 2లోని ఒక 5 మోడల్స్, టోటల్గా ఒక 10 మోడల్స్. బట్ ఇవి ప్రిపేర్ అవ్వండి, తప్పకుండా బాగా చదివిన వాళ్ళు అవ్వచ్చు. అంటే మనకి చదివిన వాళ్ళు 3 రకాలు ఉంటారమ్మ, యావరేజ్, బిలో యావరేజ్, అబో యావరేజ్. వీరి ముగ్గురు కూడాని ఇది యూజ్ అవుతుందమ్మ. ఈ ట్రిక్స్, ఈ టిప్స్ అంటే ఈ చీట్ కోడ్స్ అనేవి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతాయి. అసలు అవి ఏంటి, ఏ విధంగా ఉంటాయి, ఈ ఒక వీడియోలోనే మనం పార్ట్ 1 అనేది చూద్దాం. అర్థమవుతుందా? అంతేకాదు ఇది ప్రీవియస్ మోడల్ క్వశ్చన్ పేపర్, అది ఈఏపీ సెట్ అవ్వచ్చు లేదంటే టీఎస్ సెట్ అవ్వచ్చు, ఇద్దరికి ఇది ఉపయోగపడుతుంది. కాకపోతే మై డియర్ స్టూడెంట్స్, నేను చెప్పేది జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి మీరు కొన్ని మోడల్ పేపర్స్ చేసినట్టు అయితేనే మీకు ఇది యూజ్ అవుతుంది, కాకపోతే యూజ్ అవ్వదు. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, నేను చెప్పిన తర్వాత ఇవి జాగ్రత్తగా మోడల్ పేపర్స్ అనేవి చేయండి. అంతేకాదు వీటి ఒక సొల్యూషన్స్ కూడా నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను, ఎవరైనా చూడకపోతే చూడండి. అండ్ వన్ మోర్ థింగ్, చాప్టర్ వైజ్గా కూడా సొల్యూషన్స్ అనేవి ఉంటాయి, అదే డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను. ఓకేనా? అయితే ఇప్పుడు మనం మోడల్ నెంబర్ 1 అనేది చూద్దాం. ఏ విధంగా ఉంటుంది, ఇది ఒక క్వశ్చన్ అనుకోండి, మనకి ఇవి ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనకి ఇవి చూడండి x² 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 అదే విధంగా x². మీరు ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఈ విధంగా ఉండేటప్పుడు ఈక్వేషన్స్ అంటే 4 కూడాని ఈక్వల్గా ఉండేటప్పుడు ఏది రైట్ ఆన్సర్ అవుతుంది? ఒకవేళ మీకు ఆన్సర్ అనేది తెలియకపోతే, అంటే సొల్యూషన్ చేసుకోవడానికి మీకు ఆన్సర్ రాకపోయినా, లేదు అంటే డైరెక్ట్గా ఆన్సర్ రాయాలన్నా సరే మీకు ఏది యూజ్ అవుతుంది, దీంట్లో ఏది రైట్ అంటే ఇవి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి చూడండి, 4 ఇక్కడ x² ఇక్కడ x² ఇక్కడ కూడా x² ఇక్కడ కూడా x² 4 x² ఉండేటప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 4 ఏది డిఫరెంట్గా ఉంటుందో అది మాత్రమే మనకి రైట్ ఆన్సర్. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఇక్కడ నెక్స్ట్ వాల్యూకి వచ్చేటప్పుడు ఇక్కడ x, ఇక్కడ x, ఇక్కడ 2x అనేది ఉంది, ఇక్కడ x అనేది ఉంది. అంటే ఈ 4 వాల్యూస్లోని మనకి ఫస్ట్ వాల్యూ అనేది అంటే x² ఉంది, నెక్స్ట్ దానికి వచ్చేటప్పటికి లాస్ట్ వాల్యూ కూడా చూడండి 2 అనేది ఉంది. బట్ మిడిల్ టర్మ్ చూసేటప్పుడు ఈ టర్మ్స్లోని ఇది ఒక్కటే డిఫరెంట్గా ఉంది, ఇలాగ డిఫరెంట్గా ఉండేటప్పుడు అదే మనకి రైట్ ఆన్సర్ అనేది అవుతుంది. కాబట్టి థర్డ్ ఆప్షన్ ఈజ్ అవర్ రైట్ ఆన్సర్. దిస్ ఈజ్ మోడల్ నెంబర్ 1. వన్స్ అగైన్ ఐ కెన్ టెల్ యూ, 4 అంటే ఇక్కడ ఈ టర్మ్స్ అన్ని, ఫస్ట్ టర్మ్స్ అన్ని ఈక్వల్గా ఉండేటప్పుడు మీరు మిడిల్ టర్మ్ కానీ లాస్ట్ టర్మ్ కానీ ఏదో ఒకటి డిఫరెంట్గా ఉంటుంది, ఇలాగ డిఫరెంట్గా ఉండేటప్పుడు మీరు ఏది డిఫరెంట్గా ఉంటుందో అది మాత్రమే మన ఒక ఆన్సర్. అర్థమవుతుందా? దిస్ ఈజ్ ఫస్ట్ మోడల్. దీని మీద మరికొన్ని సమ్స్ అనేవి చేయండి. నౌ కమింగ్ టు సెకండ్ మోడల్. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, 4 ఈక్వేషన్స్ అనేవి ఇచ్చారు. దిస్ ఇస్ అంటే ఇక్కడ 4 ఈక్వల్ గుర్తుపెట్టుకోండి, 4 ఈక్వల్. ఇక్కడ చూడండి 3 ఈక్వేషన్స్ మాత్రమే ఈక్వల్గా ఉన్నాయి. చూడండి x² 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 ఇక్కడ x² 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 అనేవి ఉన్నాయి. మీకు ఈజీగా గుర్తుంటుంది, ఈజీగా తెలిసిపోతుంది. దీంట్లోని డిఫరెంట్గా ఏముంది, సెకండ్ వాల్యూ 2x² అనేది ఉంది. ఇక్కడ మళ్ళీ అబ్జర్వ్ చేయండి, చూడండి x² 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 బట్ ఈ సెకండ్ ఈక్వేషన్ వి హావ్ 2x² + 10x + 5 = 0. అంటే వీటిని ఇంకా మర్చిపోండి, ఇంకా దీని గురించి ఆలోచించకండి. ఇలాగ 3 ఈక్వల్గా ఉండి, ఫస్ట్ టర్మ్స్ అనేవి ఈక్వల్గా ఉండి, దాంట్లోని ఏదైనా ఫస్ట్ టర్మ్ అనేది డిఫరెంట్గా ఉన్నట్టయితే దట్ ఈస్ అవర్ ఆన్సర్. ఇది 3 ఈక్వల్స్ అని గుర్తుపెట్టుకోండి, 3 ఈక్వల్స్.
ఒక డిఫరెంట్ అనేది ఉంటుంది. అదే మనకి చూడండి సెకండ్ ఈక్వేషన్ అనేది మన ఒక రైట్ ఆన్సర్. దిస్ ఈస్ యువర్ టూ మోడల్స్. ఓకే, నౌ కమింగ్ టు థర్డ్ మోడల్. థర్డ్ మోడల్ ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దాం. ఫస్ట్ మోడల్లో ఫోర్ ఈక్వల్ గా కనబడేటప్పుడు సెకండ్ టర్మ్ కానీ థర్డ్ టర్మ్ కానీ చూసుకోవాలి, ఏది డిఫరెంట్ ఉంటే అదే రైట్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ మోడల్కి వచ్చేటప్పుడు త్రీ ఈక్వల్ టర్మ్స్ అనేవి మనకి, అంటే అది మొదటి టర్మ్ అవ్వచ్చు, లేదంటే మిడిల్ టర్మ్ అవ్వచ్చు, లేదంటే లాస్ట్ టర్మ్ అవ్వచ్చు, మూడు ఈక్వల్గా కనబడతాయి. ఆ మూడిట్లో ఏది డిఫరెంట్గా ఉంటే అది, అంటే టోటల్ ఫోర్ క్వశ్చన్స్లోని త్రీ ఈక్వల్గా ఉండి ఒక డిఫరెంట్గా ఉంటే దట్ ఈస్ అవర్ ఆన్సర్. నౌ కమింగ్ టు థర్డ్ మోడల్. థర్డ్ మోడల్లోని ఇక్కడ చూడండి, ఎక్స్ మైనస్ ఎక్స్, ఫోర్ ఎక్స్, టూ ఎక్స్. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేసినట్టయితే మీకు ఈ రెండు ఈక్వల్గా ఉన్నాయి. ఈ రెండు ఈక్వల్గా ఉండేటప్పుడు మనకు ఎక్కువ ఛాన్స్ అనేది, ఎక్కువ అనేది దీనికే ఈ రెండింటికి ఆప్షన్ ఇవ్వాలి. చూడండి ఈ రెండు డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి ఇవి ఆన్సర్ అనేది ఆప్షన్లో ఉండదు. కాబట్టి మీకంటూ ఇక్కడ ఐడియా రావాల్సింది ఏంటి అంటే, థర్డ్ మోడల్లోని టూ ఈక్వల్గా ఉంటాయి, అదేవిధంగా నెక్స్ట్ రెండు డిఫరెంట్గా ఉంటాయి. ఇలా ఉండేటప్పుడు మీరు చూడవలసింది ఏంటంటే ఏవి రెండు ఈక్వల్గా ఉన్నాయో అవి మాత్రమే చూడాలి. ఇప్పుడు ఈ రెండింటిలోని ఆప్షన్ అనేది ఇది మీ మీద ఆధారపడి ఉంటుంది. ఈ రెండింటిలో ఏదో ఒకటి రైట్ ఆన్సర్ అనేది పక్కగా అవుతుంది. ఇది ఏది ఎలాగా ఏంటనేది ఇది మాత్రం మీరే ఆలోచించాలి. ఓన్లీ వీ హ్యావ్ టూ ఆప్షన్స్. ఈ టూ ఆప్షన్స్లోని ఏది ఎక్కువగా రైట్ ఆన్సర్ అనేది ఉంటుంది అనేది ఇది మీ మీద ఆధారపడి ఉంటుంది. అర్థమవుతుందా? నౌ కమింగ్ టు మోడల్ నెంబర్ ఫోర్. ఈ మోడల్ నెంబర్ ఫోర్ అయితే, ఇక్కడ మోడల్ నెంబర్ ఫోర్కి వెళ్లే ముందు ఈ మోడల్ నెంబర్ త్రీలో చిన్న క్లారిఫికేషన్ ఏంటి అంటే, ఇలాంటివి అంటే రెండు రైట్ రెండు సేమ్గా ఉండేటప్పుడు, ఆ రెండు టర్మ్స్ సేమ్గా ఉండేటప్పుడు ఏది రైట్ మ్యాక్సిమం ఏది రైట్ అనేది నిన్న నా నెక్స్ట్ వీడియోలో కూడా నేను అప్లోడ్ చేస్తాను. మీరైతే ఎటువంటి టెన్షన్ అనేది పడవలసిన అవసరం లేదు. నౌ కమింగ్ టు మోడల్ నెంబర్ ఫోర్. ఈ మోడల్ నెంబర్ ఫోర్ అనేది చాలా డిఫికల్ట్. ఇది ఏంటంటే చూడండి, దేనికి ఏది కూడా ఈక్వల్గా ఉండవు. చూడండి ఇక్కడ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఏది కూడా ఈక్వల్గా ఉండదు కాబట్టి ఇది కూడా మీ మీద ఆధారపడి ఉంటుంది. దీనికి కూడా డిఫరెంట్గా అంటే ఆలోచించాలి. అంతేకాదు ఇది కంపల్సరీ ఎక్కువగా ఇది మీరు చేసే సొల్యూషన్ మీద ఆధారపడి ఉంటాయి. అర్థమవుతుందా? కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, ఇలాంటి మోడల్ వచ్చేటప్పుడు మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. తప్పనిసరిగా ఆలోచించవలసిన మోడల్ ఇదే. మనం టెన్ మోడల్స్లోని మోస్ట్ డిఫికల్ట్ మోడల్ ఏదైనా ఉందామంటే ఇది మాత్రమే. ఈ టెన్ మోడల్స్ మాత్రమే మనకి క్వశ్చన్ పేపర్, అంటే అది మ్యాథ్స్ అవ్వచ్చు, ఫిజిక్స్ అవ్వచ్చు, కెమిస్ట్రీ అవ్వచ్చు, ఏమైనా సరే ఆ టెన్ మోడల్స్ మీదే తయారు చేస్తారు క్వశ్చన్ పేపర్ అనేది. కాబట్టి రిమెంబర్ వన్స్ అగైన్, ఇలాగ డిఫరెంట్ వాల్యూస్ వచ్చేటప్పుడు డిజాల్వ్ డిపెండింగ్ అపాన్ యువర్ సెల్ఫ్, ఇది మీ మీద ఆధారపడి ఉంటుంది. కమింగ్ టు మోడల్ నెంబర్ ఫైవ్, చాలా ఇంపార్టెంట్. వీటి మీద కంపల్సరీ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. అవి ఏ విధంగా ఉంటాయి, ఎలా ఉంటుంది అనేది చూద్దాం. టాన్ త్రీ ఆల్ఫా, టాన్ స్క్వేర్ టూ ఆల్ఫా, మైనస్ టాన్ స్క్వేర్ 60. అదేవిధంగా థర్డ్ ఆప్షన్ చూసినట్టే 1, ఫోర్త్ ఆప్షన్ చూసినట్టయితే 0. ఇప్పుడు ఇలాగ మీకు ఎప్పుడైనా సరే 1, 0 అనే ఆప్షన్ అనే క్వశ్చన్ అనేది తప్పనిసరిగా ఉంటుంది. అలాంటి క్వశ్చన్ లేకుండా అసలు క్వశ్చన్ పేపర్ అనేది ఉండదు. కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ వచ్చేటప్పుడు మీరు మ్యాక్సిమం ఈ రెండింటిని ఇంక వదిలేయాలి. ఈ రెండింటిని ఆన్సర్ అనేవి కాదు, ఓన్లీ ఈ రెండింటిలోనే ఆప్షన్ అనేది ఉంటుంది. ఓన్లీ 1, 0 ఈ రెండింటిలో మాత్రమే మనకు ఆన్సర్ అనేది ఉంటుంది. మై డియర్ స్టూడెంట్స్, ఇలాంటి క్వశ్చన్స్ కంపల్సరీ మీకు 3 నుండి 5, అంటే ఒక 5 క్వశ్చన్స్ అయినా 1, 0 మీద ఉంటుంది. కాబట్టి దీంట్లో మీరు తప్పకుండా మీరు మ్యాక్సిమం 99% 1 అనేది మీ యొక్క ఆన్సర్. కాబట్టి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయవలసింది ఏంటి అంటే, ఈ యొక్క 5th మోడల్లోని 1, 0 మోడల్ అని అంటారు. ఈ 1, 0 మోడల్లోని మ్యాక్సిమం మీకు మ్యాక్సిమం అంటే 100% 1 అనేది రైట్ ఆన్సర్ అనేది అవుతుంది. 0 అనేది ఓన్లీ ఒక 2% 3% రైట్ అనేది మీకు క్వశ్చన్ పేపర్లో ఉంటుంది, బట్ మ్యాక్సిమం అంతా 1 అనేది ఆన్సర్. ఓకేనా? నౌ కమింగ్ టు పాయింట్స్ మోడల్. చూడండి ఇక్కడ 58.8, 60, 48.8,
64.8 కన్వర్టెడ్ వీటి మీద కూడా కొన్ని క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఇవి ఏ విధంగా మనం అబ్జర్వ్ చేయాలి, ఎలాగ ఐడెంటిఫై చేయాలి అంటే, ముందు పాయింట్ లేని దాన్ని లీవ్ చేసేయాలి, అంటే అది ఆన్సర్ అనేది అవ్వదు. ఇంకా వి హావ్ 3 ఆప్షన్స్, మూడు కూడాని సేమ్ పాయింట్స్ తోని ఉంటాయి. చూడండి, పాయింట్ ఎయిట్ ఇక్కడ మీరు జాగ్రత్తగా చూడొచ్చు, అది 7 అవ్వచ్చు, 6 అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. మీకు ఈ మోడల్గా ఉండేటప్పుడు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయవలసింది ఏంటి, ఏవి దగ్గరగా ఉంటాయో. ఇది చూడండి 64.8, కాబట్టి ఇది కూడా అవ్వదు. ఈ రెండిట్లోనే మీకు ఆన్సర్ అనేది ఉంటుంది. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, ఇలాంటి మోడల్ వచ్చినా సరే అది పాయింట్స్ మోడల్ అనేది అంటారు. ఈ పాయింట్ మోడల్, అదే విధంగా డివైడ్ మోడల్ ఉంటుంది, స్క్వేర్ మోడల్ అని ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. అవి నా నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను, కాబట్టి మీరైతే ఎటువంటి టెన్షన్ పడకండి. కాకపోతే మీరు నాకు చేయవలసిన సహాయం ఏదైనా ఉంది అంటే, కేవలం ఈ యొక్క వీడియోని లైక్ చేయండి. అంతేకాదు ఇప్పటివరకు మన ఛానల్ అనేది ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్. మన ఒక ఛానల్లోని చాప్టర్ వైజ్గా కూడా చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను, ఎవరైనా చూడకపోతే చూడండి. ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నాను. ఈ పాయింట్ మోడల్ కూడా అంటే దగ్గరగా ఉండేది, నియరెస్ట్ వాల్యూస్ మాత్రమే మనం ఆన్సర్లోకి తీసుకోవాలి. అర్థమవుతుందా? దిస్ ఇస్ అవర్ పార్ట్ 1 వీడియో. ఎంసెట్ చీట్ కోడ్స్ అవ్వచ్చు, ట్రిప్స్ అవ్వచ్చు, అంటే మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇవి 2023 అవ్వచ్చు, లేదంటే 2024 అవ్వచ్చు, ఎప్పటికైనా యూజ్ అవుతాయి. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, నా ఒక ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నా ఒక చిన్న ఆశ. మిగతా కొన్ని మోడల్స్ అనేవి ఉన్నాయి, అవి నా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.